हाय फ्रेंड्स, ఎలా ఉన్నారు? టెక్నికల్ ఎడ్యుకేషన్ లో నైపుణ్యం సాధించి చిన్న వయసులోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలి అనుకునే వారికి సరైన మార్గం పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు. ఉపాధి, ఉద్యోగం, ఉన్నత విద్య ఈ మూడింటికి వీలు కల్పించే విద్య పాలిటెక్నిక్ డిప్లొమా. పాలిటెక్నిక్ లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో ఈ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకునే వారు టీఎస్ పాలిసెట్ ఎంట్రన్స్ రాయవలసి ఉంటుంది. తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తుంది. దానికి సంబంధించి టీఎస్ పాలిసెట్ 2022 ప్రకటన విడుదలైంది. ఆ వివరాలేంటో తెలుసుకునేదానికి ముందుగా మీరు అవునా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీకే వస్తాయి. దానికి మీరు చేయాల్సిందల్లా కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయండి. మరిక వివరాల్లోకి వెళ్దామా. టీఎస్ పాలిసెట్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి ఎవరు అర్హులు అంటే ఎస్ఎస్సి లేదా తత్సమాన అర్హతతో 35% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ లో అప్లై చేయవలసి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు జనరల్ అభ్యర్థులకైతే 450 రూపాయలు, అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 250 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం 150 క్వశ్చన్స్ ఇస్తారు. 4 విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సెస్ లో జాయిన్ అవ్వాలనుకునే వారికి మ్యాథ్స్ నుంచి 60 క్వశ్చన్స్, ఫిజిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. అదే నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వారికి మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్, ఫిజిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్స్, బయాలజీ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 గంట. 10th క్లాస్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి కరెక్ట్ సమాధానానికి 1 మార్క్ కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రొఫెసర్ జయశంకర్ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వీటి అనుబంధ సంస్థలలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పొందాలనుకునే వారు మాత్రమే బయాలజీ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అంటే నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో జాయిన్ అవ్వాలనుకునే వారు మాత్రమే బయాలజీ ప్రశ్నలకు సమాధానాలు రాయవలసి ఉంటుంది. పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి 2 వేర్వేరు ర్యాంకులను జనరేట్ చేస్తారు. టెక్నికల్ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు ఆఖరి తేదీ 2022 జూన్ 4 శనివారం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు లేట్ ఫీజ్ కు ఆఖరి తేదీ 2022 జూన్ 5 ఆదివారం. పాలిసెట్ 2022 ఎగ్జామ్ 30/6/2022. రిజల్ట్స్ వచ్చేసి ఎగ్జామ్ అయిన 12 రోజుల తర్వాత డిక్లేర్ చేస్తారు. మరిన్ని వివరాలకు www.polysed.sbtet.telangana.gov.in వెబ్సైట్ ను చూసి తెలుసుకోగలరు. వెబ్సైట్ యూఆర్ఎల్ కింద డిస్క్రిప్షన్ లో పొందుపరచడమైంది, గమనించగలరు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.